Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భారత దేశం రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు ఉన్నటువంటి ప్రాధాన్యత దేనికి లేదు. ఆ తీర్పే సుప్రీం ప్రజలిచ్చినటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వమే సుప్రీం. The Chief Minister is also constitutional రాష్ట్రానికి ప్రజలెన్నుకున్న హెడ్. వీటిల్లో మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి, గవర్నర్, సీజే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు, నా స్పీకర్, కొన్ని కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ ద్వారా, శాసనసభ ఈ రాజ్యాంగ అంగాలన్నిటికీ సుప్రీం అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలిచ్చినటువంటి తీర్పు ద్వారా ఏదైతే ప్రభుత్వ అధిపతిగా ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారో ఈజ్ ద సుప్రీం టు రూల్ ది స్టేట్. అదే సమయంలో కాన్స్టిట్యూషన్లకు కూడా కొన్ని అంగాలు ఈ చట్టాల ద్వారా, శాసనసభలో చేసిన చట్టాల ద్వారా వాళ్ళకి కొన్ని ఈ న్యాయస్థానాలకు కానీ వీటికి కానీ కొన్ని నిర్దేశించబడినాయి. అయితే ఈరోజు చూసి అసలు మన న్యాయస్థానంలో అబ్నార్మల్ డిలే ఆఫ్ ది జడ్జిమెంట్, లేకపోతే ఈపాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి ఉండేవి, ఈ కుంటి సాకులు చెప్పడానికి అవకాశమే ఉండేది కాదు. అబ్నార్మల్ డిలే, సరే వాటి కారణాలు నేను వెతకదలుచుకోలేదు, అటువైపుగా ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళదలుచుకోలేదు. అంటే వ్యవస్థలు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాయో మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. అయితే ఏదో ఒక పూట పట్టుబడతారు. నాకు తెలిసి ఒక జడ్జిమెంటు 14-16 రోజుల్లోనే ఇవ్వాలి. దట్ ఈజ్ ఎ క్లియర్ డైరెక్షన్స్ టు ది కోర్ట్స్. అవి కూడా పాటించడం లేదు. ఆ రోజే జడ్జిమెంట్ ఇచ్చుంటే ఇది ఇవాళకి ఎన్నికలు మేము పూర్తి చేసుకుని ఉండేవాళ్ళు, ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఈరోజు మేము అడుగుతున్నాం అబ్నార్మల్ డిలే ఆఫ్ ది డెలివరీ ఆఫ్ ది జడ్జిమెంట్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ది ఎలక్షన్. వై, ఎందుకు? ఒకటి. ఇక రెండవది, ఇవాళ మనం చూసాం మనకి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి విడ్డూరమైనటువంటి చర్య. సభ్య సమాజం గొల్లున నవ్వుతున్నారయ్యా బయట. రాజ్యాంగ వ్యవస్థలకు పట్టినటువంటి ఈ దుర్గత ఏమిటి? అందుకే వెనుకటికి మన పెద్దలు చెప్పారు, కొన్ని శతకాల్లో ఉన్నాయి, కనకపు సింహాసనమున సునకము కూర్చుండు బెట్ట, వెనుకటి గురవేలమాను గదరా సుమతి అని. ఎప్పుడైతే ఒక పార్టిజాన్ యాటిట్యూడ్తో, పక్షపాత వైఖరితో ఈనాడు ప్రవర్తిస్తున్నటువంటి రాజ్యాంగ అధిపతుల కోసం జనం చర్చించుకుంటున్నారు, అప్పుడే పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ డిస్కషన్స్ అట్ ది క్రాస్ గేట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్, బౌండరీ, అవుట్ ఆఫ్ ది బౌండరీ వాల్స్ చర్చ జరుగుతుంది. ఇవాళ జడ్జిమెంట్లు ఏ విధంగా వస్తాయో ప్రజలు చెప్పేస్తున్నారు మనకంటే ముందు, ఏ జడ్జికి ఇది వెళ్తే ఏ జడ్జిమెంట్ వస్తుంది అన్నట్టు. వెరీ చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. నేను అడుగుతున్నాను, నేను మరి మీరే ఇవన్నీ చేస్తే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు? శాసనసభ్యులు ఎన్నుకోవడం దానికి, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం దానికి,
శాసనసభ ఏర్పాటు దేనికి, వాటికి విధి విధానాలు ఎందుకు, మరెందుకు రమ్మను మనండి? ఆయన రమేష్ కుమార్ గారిని వచ్చి ముఖ్యమంత్రి కూర్చోలో కూర్చోవయ్యా, కూర్చో, విధులు నిర్వహించు. ఏయ్, నువ్వు ఇక్కడ పనికిరావు, ఈ కలెక్టర్ ఇక్కడ పనికిరాడు, ఈ ఎస్పీ ఇక్కడ పనికిరాడు, ఈ సిఐ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు చెప్తే మేమెందుకయ్యా, ముఖ్యమంత్రి గారు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, ఏమనుకుంటున్నారు మీరు? ఇదేమన్నా తమాషా అనుకుంటున్నారా? నీకు ఇవాళ నువ్వు ఉంటున్నటువంటిది రాజ్యాంగ వ్యవస్థాపరమైనటువంటి అధికార పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మీరు. ఒక కులమనో మతమనో జాతనో ప్రాంతమనో పార్టీలనో నిర్వహించడానికి వీళ్ళే స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు మీరు గజ్జి బక్కురుకుంటున్నారని, గీక్కుంటున్నారని, జనం మాట్లాడుకుంటున్నారు దానికోసం. అంతటి హీనస్థితికి ఎందుకు దిగజారిపోతున్నారు మీరు? మీరు చేశారు, దేర్ ఇస్ ఎ క్లియర్. సుప్రీంకోర్టు ఫర్దర్ హెల్డ్ డైరెక్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇట్ ఈస్ ట్రూ దట్ దేర్ మే బి సర్టైన్ మ్యాన్మేడ్ క్లైమేట్ కెలామిటీస్ సచ్ యాజ్ రైటింగ్ ఆర్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా ల్యాండ్ ఆర్డర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ విచ్ కుడ్ డిస్ట్రాక్ట్ ది అథారిటీస్ ఫ్రమ్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు ది మున్సిపాలిటీ, బట్ దే ఆర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అండర్ నో సర్కమ్స్టాన్సెస్ ది ఎలక్షన్ కమిషన్ వుడ్ బి జస్టిఫైడ్ ఈజ్ డిలేయింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ది స్టేట్ గవర్నమెంట్ విత్ ది కన్సల్టేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇది సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పు, ఇది జడ్జిమెంట్ ఇది. తర్వాత రెండవది, కాన్స్టిట్యూషన్లో మీకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వరకే, ఆ ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నటువంటి విధి విధానాల వరకే, నోటిఫికేషన్ మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి మీరు ఎన్నికలు జరపడానికి అనడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు వచ్చినా జరపాలి, ప్రొవైడెడ్ ఒకవేళ అంతకీ మించినటువంటి కెలామిటీస్ ఉంటే ఇన్ కన్సల్టేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ మీరు చెయ్యాలి. అది కూడా ప్రభుత్వానికి నువ్వు సజెషన్ మాత్రమే ఇవ్వాలి. ఈ సర్కమ్స్టెన్స్ ఇలా వచ్చే రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి అయ్యా, చీఫ్ సెక్రటరీతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ చీఫ్ సెక్రటరీతో కానీ, అందుకు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది హెల్త్ సెక్రటరీ కరోనా రిలేట్స్ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతోనో లేదు మిగిలినటువంటి వాళ్ళతోనో మీరు సంప్రదించాలి. మీ రిపోర్ట్ నివేదిక తెప్పించుకోండి. మీరు ఆన్ వాట్ అథారిటీ, ఏది, దేన్ని బేస్ చేసుకొని మీరు ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు? మీ కింద సెక్రటరీకి తెలీదు ఏమంటే, మేము సెంట్రల్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడానంటారు. ఇదేంటిదండి, మాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి పూర్వం ఈ రామ్లాల్ గారు గవర్నర్ చేసిన నిర్వాహకంలా ఉంది ఇది. ఏమయ్యాడు రామ్లాల్? మెర్సిలెస్లీ సాక్డ్ అవుట్, మెర్సిలెస్గా. ఈ విధమైనటువంటి దురదృష్టకర పరిణామాలు రాజ్యాంగ వ్యవస్థలకే పడితే ఇక రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారు? అసలు నీ పెత్తనం ఏటయ్యా రాష్ట్ర ప్రభుత్వాల మీద? చాలా క్లియర్గా అడుగుతున్నాం మేము. మొత్తానికి వ్యవస్థలను భ్రష్టు పట్టించారు కదయ్యా. ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు. ఏటి వైరస్? ఏ వైరస్? కరోనా వైరసా, కమానా వైరసా? ఏమనుకుంటున్నారు మీరు? జనం పూర్వంలా లేరు రమేష్ కుమార్. నీ వేసే ప్రతి అడుగు, నువ్వు పీల్చే ప్రతి ఊపిరి మన గుండె శబ్దాలను వింటున్నారు జనం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే
రేపు ప్రజలు ఉభయ ఎత్తున రోడ్ల పేరుకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు మేము ఏది చేస్తే అది చెల్లుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా షుడ్ సాక్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కేంద్రం ఖచ్చితంగా రికమెండ్ చేయాలి, గవర్నర్ త్రూ గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడాలి, న్యాయ వ్యవస్థల్ని కాపాడాలి, తిరిగి వ్యవస్థలపై ప్రజలకు నమ్మకాన్ని ఏర్పాటు కలిగించే పరిస్థితిలో ఉండాలి.